అది ఆ అక్కస్తుని మరి ఇక్కడికి వచ్చినరా మరి ఏం ప్రయత్నం చేస్తుర్రు ఎందుకంటే ఇప్పటి వరకు వారి అజెండా ఏంటిది అనేది అయితే స్పష్టంగా లేదు అయితే ఇందులో మూడు కమెంట్స్ ఒకటి గమనిస్తే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని ఉద్దేశించి ఒకవేళ వారు అన్నారు అని అంటే ఇప్పటికీ కూడా అంటున్నట్టు కూడా వారి ప్రతినిధి అట్లనే మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం శ్రీ గౌరవనీయులు స్వర్గీయులు కాలోజీ నారాయణరావు గారి మాటల్లోనే పుట్టుక నీది చావు నీది కానీ బతుకంతా దేశానిది అని అన్నారు సో ఎవరెక్కడ ఎక్కడ పుట్టినరా ఎవరెక్కడ ఎక్కడ చనిపోయినరా అనేది ముఖ్యం కాదు మీరు ఎక్కడ పోరాటం చేసిర్రు దేనికోసం పోరాటం చేసిర్రు అంటే ఈ గడ్డ కోసం పోరాటం చేసింది ఖచ్చితంగా కేసీఆర్ గారు అన్డౌటెడ్లీ అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ తెలంగాణ సమాజము దేశంలో కూడా అందరూ ఆ విషయాన్ని ఒప్పుకుంటారు ఎందుకంటే ఇదే షర్మిలా గారు ఒకవేళ నిజంగానే ముఖ్యమంత్రి అయి ఉంటేనో లేకుంటే వారే పవర్లో ఉండుంటే ఈరోజు తెలంగాణ రాకపోయేది సమైక్య శంకారావం అనే ప్రోగ్రాంలు అవుతుండే సమైక్య ఆంధ్రప్రదేశ్గానే ఉంటుండే కానీ తెలంగాణ రాకపోయేది ఈరోజు మా ఈటల రాజేందర్ గారిని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయులు ఎక్కడ అని తెలంగాణ అని అన్నారు ఎక్కడ కేసీఆర్ని పుట్టుకానీ ఈరోజు మళ్ళొకసారి అదే మాట అంటుర్రు అని మేము భావిస్తున్నాం మా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మరి ఆ రోజు ఎందుకండి రెండు వేల పద్నాలుగు వరకు విభజన జరిగిన తర్వాత కూడా కరువు మండలాలుగా ఆదిలాబాదు ఇవన్నీ జిల్లాలు ఎన్నో ప్రాంతాలు పాలమూరు ఇవన్నీ కరువుగా ఉంటుండే కానీ ఈరోజు ఒకసారి మీరు నిర్వల్ వైపు కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా వైపు పోతే ఇవాళ ఇప్పటికీ కూడా సస్యశ్యామలంగా ఉంది కాబట్టి ఉత్పత్తిలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తెలంగాణ ఇస్ ద రైస్ బోల్ ఆఫ్ ఇండియా అని అంటున్నారు చీకటి అయిపోతుంది తెలంగాణ రాష్ట్రము విద్యుత్ ఉండదు అని చెప్పిన పరిస్థితి నుంచి మొన్న చూసినాం కోవిడ్లో సంవత్సరం మొత్తం ఇంట్లో ప్రజలందరూ వినియోగదారులుగా విద్యుత్తు ఎలాంటి అంతరాయం లేకుండా ఇరవై నాలుగు గంటలు వాడినరు అని అంటే నిజంగా ఈరోజు విద్యుత్తు ఉన్నది ఎక్కువ ప్రొడక్షన్ పెంచుకున్నాం మేము ఈరోజు ఇరవై నాలుగు గంటలు రైతులకు ఇస్తున్నాం అందుకే ప్రొడక్షన్ పెరుగుతుంది కొనుగోలు చేయాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు చెప్తున్నారు కదా రాజన్న రాజమని అన్ఫార్చునేట్లీ ఒకటి అంటే ఆ పార్టీకి నేను చెప్పాలనుకుంటున్నా దాని పేరు కూడా ఇంకా పెట్టలేదు మాకు తెలియదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు చెప్తూ ఈ షర్మిలా గారి రాజకీయ అరంగేటంతో స్వర్గీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెడ్డ పేరు తెయబోతున్నారు ఎందుకంటే వారు వారి పేరు వాడుతున్నారు కాబట్టి మేము పదే పదే ఇప్పుడు వారిని క్రిటిసైజ్ చేయాల్సి వస్తుంది కంపేర్ చేయాల్సి వస్తుంది రాజన్న రాజ్యం గురించి మాట్లాడుతున్నారు కదా వారి రాజ్యంలో హోంగార్డులకు తొమ్మిది వేల జీతం వస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డులకు ఇరవై వేల జీతం నెలకు వస్తున్నది వెయ్యి రూపాయలు అదనంగా ప్రతి నెల పెరుగుతూ ఉంటుంది అంతేకాదు ఆశా వర్కర్లకు పదహారు వందలు వస్తే ఇప్పుడు ఆరు వేలు దాన్ని కూడా పెంచబోతున్నాం విద్యావాలంటీర్లకు ఐదు వేల నుంచి పన్నెండు వేలు జూనియర్ లెక్చరర్లకు పద్దెనిమిది వేల నుంచి ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇప్పుడు ముప్పై ఏడు వేల రూపాయలు వస్తున్నది డిగ్రీ లెక్చర్లర్లకు ఇరవై వేల జీతం వస్తే ఇప్పుడు నలభై వేలు వస్తున్నది ఎక్కడ మారలేదండి తెలంగాణ రాష్ట్రంలో ఎస్ ఈరోజు మా ఉద్యోగాలు మాకు వస్తున్నాయి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి ఇక రీజనల్ రింగ్ రోడ్ అని వారు మాట్లాడి రీజనల్ రింగ్ రోడ్ రూపకల్పన దాని సూత్రధారి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం మొన్ననే అనౌన్స్మెంటు ఎప్పటి నుంచో దాన్ని రావాలి రావాలి అనేది ఇప్పుడు అది ఉన్నది సో ఈరోజు స్పష్టంగా అంటే ఏదో రాజకీయం కోసం ఒక పదవి కోసం ఈరోజు నానా యాగిలు పడుతున్న వాళ్ళు వారు ఫస్ట్ ఈరోజు వాళ్ళ పార్టీని రిజిస్టర్ చేసుకునే ముందు బిడ్డనా కోడలు కాదు ఒకటే రిక్వెస్ట్ ఏంటిదంటే ఫస్ట్ పులివెందుల నుంచి ఇక్కడ ఓటర్ ఐడిని మార్చుకోండి మీరు దాని తర్వాత పార్టీని రిజిస్టర్ చేసి ఎవరైనా ఎక్కడైనా రాజకీయాలు చేయవచ్చు మేమేం పెద్దగా దానికి ఏదో పెద్ద బెంబే ఎత్తుటం లేదు కానీ ఈ గడ్డ ఏర్పాటు కాకుండా వ్యతిరేకించిన వాళ్ళు మీరు తెలంగాణ నినాదాన్నే తప్పబట్టిన వాళ్ళు నిన్న కూడా కొందరు విద్యార్థులు మిత్రులు కొందరు సోదరులు పాపం అమాయకంగా పోయి కలిస్తే వాళ్ళు జై తెలంగాణ స్లోగన్లను ఇక్కడ ఇస్తున్నారు కానీ అక్కడ షర్మిల గారి నోటి నుంచి ఇప్పటివరకు జై తెలంగాణ అని జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులారా అని కూడా వస్తలేదు సో చాలా స్టాండ్స్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది అవన్నీ తర్వాత పెద్దగా చర్చ పెట్టవచ్చు కానీ ఇప్పటికైతే ఎలాంటి వాక్యం అనేది తెలంగాణ పాలిటిక్స్ లో లేదు అని మేము భావిస్తున్నాం